సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం ఆంక్షాపూర్ గ్రామంలో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ 78 లక్షలతో ఆంక్షాపూర్ నుండి ముగ్ధంపూర్ బీటీ రోడ్ మరమ్మత్తు పనులకు శంకుస్థాపన, రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం, నూతన గ్రామ పంచాయతీ భవనంను రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. మరియు గౌడ సంఘం కళ్యాణ మండపం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ఖానాపూర్ గ్రామంలో వైకుంఠధామం సెగ్రిగేషన్ షెడ్, అలాగే బీటీ రోడ్ పనులు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు. ఇంటి యజమాని పోయినా ఆ ఇల్లు ఖరాబ్ కావద్దు, ఆ ఇల్లు నిలబెట్టాలని చెప్పి దరఖాస్తు లేదు, దండం లేదు, ఖైదీ లేదు, సిద్దిపేట పోయేది లేదు, అంక్షాపూర్లో సీదా బ్యాంకుల 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని నిలబెట్టినటువంటి చరిత్ర ఇవాళ తీయాలని ప్రభుత్వం మనం ఎవరన్నా ఒకరి అన్నం పెట్టారని కడుపు సల్లగం కాదు. ఎందుకంటే ఏమందరూ సర్ది నిన్న రేవు తలవాలి అన్న ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రోజు పెట్టలేదు మనం నెలకు 10 కిలోల బియ్యం ఇచ్చే 2000 పింఛన్ ఇచ్చే మరి రోజు కడుపు నుండి అన్నం పెట్టిన కేసీఆర్ సార్ ఎంత మర్చిపోవాలి ఒకసారి యాద్ చేయాలి కదా. అంశాపూర్ నవిశంలో నీళ్లు పడ్డాక ఎక్కడన్నా పంటకు ఇబ్బంది ఉందా? ఇవాళ ఇబ్బంది లేకుండా మనం చేసుకుంటాం. అయితే మీతో ఒక చిన్న మనవి, దయచేసి కొంచెం మనం కూడా అధిక ఆదాయం వచ్చే పంటలు వేసుకోండి. వరి మంచిదే 20,000 30,000 మిగులుతాయి, కానీ పక్కా మిగులుతాయి, రసు తక్కువ పని తక్కువ మంచిగా అట్లా ఒకసారి నాట్లు ఒకసారి కలప అయిపోయి ఇంత యూరియా చల్లిమంటే మళ్ళీ కొదకు వచ్చి మధ్యలో 40,000 అంతేనా? ఆల్రెడీ 30,000 పక్కా వస్తాయి, 20,000 30,000 వేసుకుంటున్నాం. నేనేమంటున్నా అంటే మంచిదే వేసుకోండి, కానీ నేనేమంటున్నా అంటే ఇంత దూరంకి వెళ్ళి కాళేశ్వరం నీళ్లు తెచ్చి అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్రీ కరెంట్ ఇచ్చిన దానికి మీకు 2 రూపాయలు ఎక్కువ మిగిలితే మాకు సంతోషం అవుతుంది. ఈ మధ్యలో నేను పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ చెక్కడేసిన మీ ఊరు శివార్లనే కదా, నర్మేట అంక్షాపూర్ శివార్లనే 300 కోట్ల రూపాయలతో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ వేసిన ఫ్యాక్టరీ కట్టున్నారు, ఏడాది వరకు ఫ్యాక్టరీ అయిపోతుంది. మరి మీరు కూడా పామ్ ఆయిల్ తోటలు ఎక్కువ సాగు చేస్తే ఎకరాన 150,000 రూపాయలు పక్కా వస్తాయి. దానికి ఇక దోకా లేదు. మీ వరిలో ఏమొస్తున్నాయి? తిప్పి తిప్పి కొట్టే 2 పంటలు అనుకుంటే ఎకరానికి 50,000 60,000 మిగులుతాయి కసలు పోగా. అదే పామాయిల్ గుత్తకిచ్చిన కౌలుకి ఇస్తే కూడా 100,000 వస్తాయి, ఇంటోళ్ళు చేసుకుంటే 2 లక్షల రూపాయలు మిగులుతాయి. దానికి అడవి పందుల బాధ లేదు, కోతల బాధ లేదు, చీడపీడ బాధ లేదు. దానికి జర్రంతా ఏం పని ఉంటుంది? గెలగొట్టాలి, కమ్మ కొట్టాలి. కొబ్బరి చెట్లు కమ్మ కొట్టినట్టు కమ్మ కొట్టాలి, కొబ్బరికాయ తెంపినట్టు నెలకోసారి గెలగొట్టుకొని ఫ్యాక్టరీకి పంపాలి. ఫ్యాక్టరీ ఏముంటుంది? అంక్షాపూర్ శివార్లనే ఉంటుంది. అది నెల నెల పాడి బర్రెకు పైసలు వచ్చినట్టు మీకు చక్కగా జీతం వస్తుంది. అది ఏడాదికి 14 ఈతలు ఇస్తుంది, అంటే నెలకో ఈత, మధ్యలో ఒక 2 నెలలు మాత్రం 2-2 ఈతలు ఇస్తుంది. మరి 14 ఈతలు అంటే 14 సార్లు బ్యాంకులో పైసలు పడతాయి.
ఓ మూడు ఎకరాలు పెట్టుకుంటే నాలుగు ఐదు లక్షలు ఏడాదికి ఏడికి పోవు. సో దీన్ని ఆలోచించే దాన్ని కూడా బట్టి వాళ్ళు ఏం చేస్తుండ్రు, బ్రహ్మాండంగా మిర్చి పెట్టింది. మన నంగనూరులో కూడా బతిపడగా దరగపల్లిలో కంచింది మంచిని, దరగపల్లిలో కూడా నంగనూరులో పెట్టింది. ఒక్క ఎకరం మిర్చి పెడితే మన యాసంగిలో ఐదు లక్షలు వచ్చాయి, మంచిగా రేట్ వచ్చింది ఈసారి. నాలుగు లక్షలు ఐదు లక్షలు రెండు ఎకరాలు పెట్టుకుంటే పది పదిహేను లక్షల రూపాయలు మిగిలిన వాళ్ళు ఉన్నారు. మీకు ఎన్ని స్ప్రింక్లర్ కావాలో చెప్పండి, నేను ఇప్పిస్తాను సబ్సిడీ మీద. డ్రిప్ కావాలా సబ్సిడీ మీద నేను ఇప్పిస్తాను. ఏముంది ఆ వరిలో ముప్పై వేలకు? జర చూడండి, ఆలోచన చేయండి. మీరు కూడా పామ్ ఆయిల్ పెట్టుకుంటారా, మిర్చి పెట్టుకుంటారా? మీకు నాలుగు రూపాయలు మిగిలితే మాకు సంతోషం అయింది. నేను ఎక్కడ ఏదో లోకం మీద ముచ్చట చెప్తలేదు. మన నంగనూరులో దరగపల్లిలోకి అవుతుంది ఎట్లా, అంశాపూర్ కాడ కాదు ఎట్లా, పక్కపూట చిన్నకోడూరు మండలంలో అవుతుంది ఎట్లా, మనకు కాదు ఎట్లా? ఒక నలుగురు తొప్పబట్టలు మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు పడతారు. ఎందుకు మీ పక్కపూట వెంకటాపూర్ వాళ్ళు ఇంత పర్లేదా? ఏమి వెంకటాపూర్ వాళ్ళు జర వరి తక్కువ, కూరగాయలు కానీ ఇతర పంటలు ఎక్కువ. అంటే కష్టానికి లెక్క ఫలితం ఉంటుంది. మీరు కూడా కొద్ది కొద్దిగా ఆలోచించండి. పాత రోజులు అంటేనేమో పొద్దున్న దాకా కరెంట్ ఉండకపోవు, పాత రోజులు అంటేనేమో నీళ్ళది గ్యారంటీ లేకుండే. ఇప్పుడు మంచిగా పొద్దున్న దాకా కరెంట్ ఉంటుంది, నీళ్లు గ్యారంటీ అయింది, ఎరువులు సకాలంలో అందించగలుగుతున్నాం. మీరు ఆలోచించి మంచి పంటలు పండించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటా ఉన్నాను. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ రాష్ట్రంలో గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల మనోభావాలను దెబ్బతీశారని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురు మామిడిలో హుజూరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ రాష్ట్రంలోని గురుకుల రెసిడెన్షియల్ వసతి గృహాలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడారు. మీరు మాట్లాడితే నిజంగా దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ అటువంటి ఏం లేవు, ఏదో ఇక్కడ మాట్లాడాలి, ఇక్కడ వచ్చిన కదా అని మాట్లాడాలి అని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థుల మీద విద్యార్థి తల్లిదండ్రులు నొచ్చేటట్టు మీరు మాట్లాడారు కాబట్టి మరి మీరు ఇటువంటి పని చేయొద్దు, మీరు చేస్తున్న నిజం కూడా క్షమించారని తప్పు చేసిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము. మనోభావాలు దెబ్బతీసింది, ఇక్కడ విద్యార్థుల మనోభావాలు దెబ్బతీసిండ్రు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బతీసిండ్రు. మరి ఇటువంటి కార్యక్రమాలు మీరు చేసి ఇంత గొప్ప హోదాగా ఇవాళ మీరు ఫైనాన్స్ మినిస్టర్ లెక్క ఉన్నారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ లెక్క ఉన్నారు, ఇన్ని ఇన్ని కార్యక్రమాలు మీరు చేసిన వాళ్ళు మీరే ఇట్లా మాట్లాడినారు అంటే కేవలం రాజకీయంగా మీరు మాట్లాడుతున్నది పరిగణిస్తున్నాం. కాబట్టి మీ మాట చెల్లదు. మీరు ఇక ఎక్కడ మాట్లాడినా కానీ ఇక రాజేంద్ర అన్నకు ఇది జరిగింది అని చెప్పి అంటారు. ఎందుకంటే మాకు గౌరవించిన అలవాటుంది కాబట్టి మేము ఇట్లా మాట్లాడుతున్నాం. మేము ఎక్కడో మేము అంటాం, కానీ మీరు చిల్లర కావద్దు అని చెప్పి అందరి నాయకులు లెక్క మీరు కూడా చిల్లర కావద్దు అని చెప్పి చిల్లర నాయకుడు అనే పేరు రావద్దు అని చెప్పి ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. మొన్న మీ గెలుపు కూడా కేవలం మీరు రాజీనామా చేసిన కాబట్టి గెలిచింది, కానీ మళ్ళా వచ్చే ఎలక్షన్లో కూడా మీరు ఎట్లా ఓడిపోతున్నారు ఇక్కడ ఇక్కడ హుజూరాబాద్లో కూడా మాకు ఖచ్చితంగా తెలుసు. ఇలా ప్రజలు కూడా అయ్యో మేము అనవసరంగా ఎందుకు ఈ మనయ్యను గెలిపించినాము అని చెప్పి రంజుల పడుతున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇటువంటి వాళ్ళు వీళ్ళు వచ్చి మీరు మాట్లాడుతుంటే అయ్యేదేమంది ఒరుగదే ఉన్నది. ఇవాళ ఏదైనా కానీ తెలంగాణ రాష్ట్రం లోపల ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ అన్ని రకాల ప్రజలకు ఉపయోగపడేటట్టు అంత ప్రాంతం మంది కూడా అభివృద్ధి చెందేటట్టు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాన్ని మీరు ఊరవలేక మారుతున్నారని చెప్పి మాకు స్వచ్ఛంగా తెలిసిపోతుంది. మీరు ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు చేయొద్దని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటూ ఇంకొకసారి కనుక ఇట్లా మాట్లాడడం ఇంత మంచిగా మాట్లాడడం మేము ఖచ్చితంగా దానికి ఏం కౌంటర్ ఇయ్యానో ఆ కౌంటర్ కూడా ఇస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ జై తెలంగాణ. తీసుకుంటే తప్పు కదా, అది గవర్నమెంట్ నడుస్తున్నారు. తెలంగాణ రాకముందు 154 రెసిడెన్షియల్ కళాశాలలు ఉండగా మరి 1000 పైగా రెసిడెన్షియల్ కళాశాలలు కూడా ప్రారంభించడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా ప్రతి రెసిడెన్షియల్ కళాశాలలో కూడా ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు చేసి ఆ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు, భోజనము, పోషకాహారం అన్నీ కూడా ఇవ్వడం జరుగుతున్నారు. పుస్తకాలు, డ్రెస్సులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతున్నారు. వారు కామెంట్ చేసిన దాంట్లో మాకు అర్థం కాని విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడారు. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుకుంటూ ఏమన్నారు, నా ఇంట్లో ఎట్లయితే ముఖ్యమంత్రి గారు వారి కొడుకు బిడ్డ ఏ విధంగా అయితే భోజనం చేస్తున్నారు, ఏ విధంగా అయితే ఎదుగుతున్నారో, ఏ విధంగా వారు బాగుపడ్డారు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆ విధంగా మంచిగా బాగుపడాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడగలిగాను. దాన్ని తప్పటం తీసుకోవడం మాకు అర్థం కాలేదు.
ఇవాళ ఇన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఇన్ని కాలేజెస్లలో ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ కూడా ఒక ఐటమ్ ఒక సిస్టమేటిక్గా ఒక మెనో ప్రకారంగా కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఇంత బ్రహ్మాండంగా నడుస్తున్న స్కూల్స్ గురించి మరి ఇంత చెడు ప్రచారం చేయడం దాంట్లో ఉద్దేశం ఏంటి? కేవలం పార్టీ మారినందుకు బీజేపీకి పోయినందుకే చెడు ప్రచారం చేస్తుంటారు. వారు ఫైనాన్స్ మినిస్టర్ లెక్క ఉన్నప్పుడు వారు సివిల్ సప్లై మినిస్టర్ లెక్క కూడా ఉంది. వారు సివిల్ సప్లై మినిస్టర్ ఉన్నప్పుడే ఈ స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా రిజర్వేషన్ స్కూల్స్ ప్రారంభమైనాయి. అప్పుడే నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినా అందరికీ సన్న బియ్యం పెట్టాలని చెప్పిన సన్న బియ్యమే విద్యార్థులకు పెట్టాలి అని చెప్పిన విషయం కూడా ఆ రోజు ఇటల రాయదర్ గారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు వారు చెప్పినట్టే సన్న బియ్యము అన్ని రకాల స్టూడెంట్స్ కూడా అన్ని రకాల సదుపాయాలు కూడా చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇంతగనం వచ్చి ఇక్కడ హుస్నాబాద్లో కూడా మాట్లాడినారు, మరి హుజూరాబాద్లో కూడా ఉన్న రెసిడెన్షియల్ కాలేజ్ సంగతి ఏంటి, స్కూల్ సంగతి ఏంటి? అవెందుకు ప్రైవేట్ బిల్డింగ్స్లో కూడా నడుస్తున్నాయి? మీరు ఫైనాన్స్ మినిస్టర్ లెక్క ఉండి కూడా మీరు ఎందుకు బిల్డింగ్ కట్టారు అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తుంది వారు. అదే కాకుండా సైదాపూర్లో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ను కూడా హుజూరాబాద్కే మార్చుకొని బీసీ రెసిడెన్షియల్ స్కూల్ అక్కడ మళ్ళీ అది కూడా ఒక ప్రైవేట్ కాలేజ్ లోపలనే మీరు నడిపిస్తున్నారు, మరి అందు అది ఎందుకు చేయవలసి వస్తుందని చెప్పి మేము మాట్లాడుతున్నాం. లేదు, కేవలం ఒక పూట ఏదో జరిగింది అని చెప్పి ఏదో అయింది అని చెప్పి దాన్ని ఏదో రద్దాంతం చేసి ఇవాళ ముఖ్యమంత్రి గారినే ఏకంగా అందరినీ కూడా మాట్లాడితే మరి మీరు ఇటల రాయనర్ గారు మీరు ఇదివరకు చేసిన కార్యక్రమంలో కూడా దాంట్లో కూడా మీరు భాగస్వామ్య కదా అని చెప్పి కూడా నేను అనవలసి వస్తున్నది. మీరు కామెంట్ చేసిన కూడా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ చేప పిల్లలను ఎమ్మెల్యే సతీష్ కుమార్ విడుదల చేశారు. అనంతరం మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసి బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులైన 27 మంది బాల బాలికలకు స్కూల్ బ్యాగ్స్, విద్యా సామగ్రితో పాటు 10 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫస్ట్ కుబరిలో చూడాలి సార్. ఒకసారి చూడాలి సార్, టికెట్ ఒక్క నిమిషం. లేదు, ఈరోజు మన కేసీఆర్ గారు మన ఆడపడుచులకు ఏం కావాలి అప్పండి. నిర్మల ఐర నిర్మల పైకి రావాలి, పేరెంట్స్ పైకి రావాలమ్మా. వెనుషటి భాగ్యలక్ష్మి మీ నంబర్ ఉందా? సరే సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ మరియు శాసనసభ్యులు డాక్టర్ రసమయ్య బాలకిషన్. మండలంలోని ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ రాష్ట్రంలో కూడా పండుగలను యాదికి పెట్టుకొని ఆడబిడ్డలకు చీరలు ఇచ్చినటువంటి సందర్భం మాత్రం ఎక్కడ లేదమ్మా, గుర్తు పెట్టుకోండి. మన దగ్గర 3-4 పార్టీల రాష్ట్రాలు ఉన్నాయి,
మన దగ్గర బీజేపీ పార్టీ ఉందో కదా మరి కాంగ్రెస్ ఉన్నది సరే ఇంకేదిన్నదో మనకు సందర్భం వేరు కావచ్చు కానీ ఆడబిడ్డలు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా ఎక్కడ కూడా అంటే బతుకమ్మ పండుగే కాదు ఏ పండుగ కూడా చీరల పంపిణీ కార్యక్రమాలు ఎక్కడ జరగలేదు కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుగుతుంది ఈ తెలంగాణలో రాష్ట్రంలో ఆడబిడ్డలకు బట్టలతో పాటుగా ఇందాక నిబ్బలమ్మ గారి వెళ్ళి బతికినటువంటి దుర్భర జీవితం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి కోరుకున్న సందర్భంలో మనం చాలా సందర్భంలో బతుకమ్మ సందర్భంలో చెప్పాం మనం తంగేడు పువ్వులు తంబాలమంతా తీరొక రంగుల తీరించి నా పువ్వు బంగారు చీరలు బాజారులన్నీ బతుకమ్మ పండుగ నా తెలంగాణ బంతి పూల తోట నా తెలంగాణ అని చెప్పారు అంటే తెలంగాణ రాష్ట్రంలో బంతి పువ్వులు పూస్తే ఏ విధంగా అయితే అద్భుతంగా కనబడుతుందో సంతోషంగా కనబడుతుందో తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా బజార్లన్నీ కొత్త చీరలు కట్టుకొని నా ఆడబిడ్డలు బతుకమ్మలాడాలన్నటువంటి ఆలోచన అప్పుడు జరిగింది ఈ పాట 20 సంవత్సరాల కిందే వాడిన ఇయ్యాల చూసి పాడతానండి బంగారు చీరలు బజార్లు అనే 20 సంవత్సరాల కింద పాడినటువంటి పాటకు ఇగో ఇవాళ ఒక ముగింపు దొరికింది మనకు దయచేసి మీరందరూ కొంతమంది అంటారు ఇవన్ను పెడితేనే చీరలు తెచ్చుకుంటే ఆమె మాకు లేదని కూడా అంటాడు ఓర్వలేనోడు తల్లికి గజ్జు అయ్యేనోడు చెల్లెకు రాగి కడితే కొంత స్వీట్ కొనియనోడు మస్తు మాట్లాడతారు బయట దయచేసి కానీ కానుక ఆడబిడ్డలకు పెట్టింది అనేది చాలా గొప్ప విషయం కవిత ఇక్కడ చాలా గొప్పగా చెప్పింది ఏదైనా వరలక్ష్మి వ్రతమో సత్యనాథ వ్రతానికో మనం పోతే మనం చిన్న జాకెట్ పీస్ పెట్టి చిన్న రెండు తమలపాకులు పెట్టి పసుపు బొట్టు పెట్టి మనకి ఇస్తేనే మనం చాలా దేవతగా భావించుకొని కళ్ళకు అద్దుకుంటాం మరి ఇంతమంది కోట్లాది మంది చీరలు సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మందికి యాదికి పెట్టుకొని బతుకమ్మ చీరలు పంపడం అనేది భగవంతుడి ప్రసన్నతలాగా మనం స్వీకరించాలని చెప్పేసి చెల్లె ఇందాక చాలా గొప్ప మాట చెప్పింది వాస్తవం దయచేసి చీర ఇది ఖరీదైన దానిలో కూడా ఇంపార్టెంట్ కాదు ఒక చీర వెనుక చాలా మంది చెమట సుక్కలు ఉన్నాయమ్మ నా ఒంటి మీద ఈ చిన్నది వాస్తవంగా ఈ టవాల 8 రూపాయలు కావచ్చు కానీ ఈ 8 రూపాయల టవాల్ తయారు చేయాలంటే ఫస్ట్ దారాన్ని తయారు చేయాలి ఆ దారాన్ని తయారు చేసే వాళ్ళు ఎర్రని ఎండల్లో కష్టపడితే దీని నుంచి ఒక దారం వస్తుంది ఒక్క దారపోగు తయారు చేయడానికి కోసము అనేక మంది చెమట సుక్కలు ఉన్నాయి ఆ దారాన్ని తీసుకొచ్చి కండెలుగా చుట్టి మా పద్మశాలి కండెలుగా పాపం రెక్కలు ముక్కలు చేసుకొని మొత్తంతో కూర్చొని ఒక్కొక్క దారపు చిక్కు తీసుకుంటా దాన్ని కండెలుగా చుట్టి దాన్ని మిషన్ మీదకి ఎక్కించి నేసి 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 నేస్తే ఇది ఒక్కటి తయారైందమ్మా వాస్తవం దీన్ని వెలగడతామా చెప్పండి దీని ఖరీదు 10 రూపాయలే కావచ్చు షాపులో కొంటే మాత్రం కానీ ఇది వెలగట్టలేనటువంటి శమట జీవుల శ్రమజీవుల యొక్క శ్రమ ఫలితంగా ఇది ఏర్పడింది కాబట్టి దీన్ని భగవంతుడి ప్రసాదంగానే మనం భావించుకుంటాం మనకు నాగరికత ఉన్నది అని అంటే దీంతోనే కదా ఇలా దీని నాగరికత వచ్చిన దాని వెనుక అనేక మంది ఉన్నారు కాబట్టి దీన్ని గొప్పగా గొప్ప మనసుతోని